ప్రతి సమస్య మీద నా గొంతు వినిపించిన ప్రజల గొంతై ప్రశ్నించిన పార్టీ యొక్క గౌరవాన్ని పెంచిన నేను పార్టీ ఆదరణను పెంచిన నేను ఎక్కడ కూడా పార్టీకి మచ్చదిచ్చేటువంటి ఒక పనిని చేయలే అది జిల్లాలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా కూడా పార్టీ గౌరవాన్ని పెంచేటువంటి పని చేసిన తప్ప నేను ఎక్కడ కూడా పార్టీ గౌరవాన్ని తగ్గించేటువంటి ఒక పని నేను చేయలేదు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను 100% విజయవంతం చేయడమే కాకుండా పార్టీ తోని సంబంధం లేనటువంటి అనేక కార్యక్రమాలు నేను నిర్వహించడం జరిగింది దానికి మీరందరూ కూడా సాక్షులు ఒక్క శివరాత్రి కార్యక్రమం పెడితే 100,000 మంది భక్తులు అటెండ్ అయ్యారు 100,000 మంది ఒక జాబ్ మేళా పెడితే 4,500 మంది యువకులు అటెండ్ అయ్యారు 670 మందికి ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం కోసము ఆన్లైన్ లెక్చర్స్ తో కూడినటువంటి ఒక యాప్ పెడితే 100,000 మంది దాని వాటిని వినియోగించుకున్నారు నేను ఉగాది కార్యక్రమం పెడితే ఉగాది క్యాలెండర్లు తీస్తే వేల కుటుంబాలకు క్యాలెండర్లు వేనాయి హోలీ కార్యక్రమం గాని ఇట్లా అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు పెట్టి నేను పార్టీని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం చేసిన ఎంతో మంది కార్యకర్తలను తయారు చేసిన ఎంతో మంది కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో పోటీకి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పోటీలో పెట్టి వాళ్ళ కోసం కష్టపడి తిరిగి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఈ పార్టీలా నేను సర్పంచ్ని గెలిపించుకున్నా ఎంపీటీసీని గెలిపించుకున్నా కార్పొరేటర్ని గెలిపించుకున్నా పిఎస్సిఎస్ డైరెక్టర్లను కూడా గెలిపించుకున్నాను భారతీయ జనతా పార్టీలో స్థానిక సంస్థల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు కానీ అటువంటి ఎన్నికల్లో కూడా నేను చిన్న చిన్న యువకులను పెట్టి నేను గెలిపించిన గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి సైతం వాళ్ళని పెట్టి నేను గెలిపించిన కానీ చివరకు జరిగింది ఏంటంటే నేను అన్ని అర్హతలు సాధించిన తర్వాత ప్రజల్లో పార్టీ ఆదరణను పెంచిన తర్వాత ఈ ఊరుగల్లు నగరంలో ఉన్నటువంటి ప్రతి వాడ ప్రతి గల్లీ తిరిగిన తర్వాత ప్రతి గుండెను తట్టిన తర్వాత నేను వరంగల్ పశ్చిమ స్థానానికి అభ్యర్థిగా నన్ను కన్సిడర్ చేయమని అడిగిన నేను చేసిన పాపం అదే అంతే ఇక అభ్యర్థిగా నా పేరును కన్సిడర్ చేయమని చెప్పిన నాటి నుండి నేటి వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టానో అన్ని ఇబ్బందులు పెట్టాను ఇంత జరుగుతుంటే కనీసము ఒక్క నాయకుడు కూడా స్పందించాడు ఒక జిల్లా అధ్యక్షురాలు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధికి నోటీస్ ఇస్తే కనీసం ఒక రాష్ట్ర నాయకుడు స్పందించాడు అసలు ఏం పార్టీ ఇది మండలమోడు జిల్లాకు జిల్లావాడు రాష్ట్రానికి రాష్ట్రవాడు జాతీయ నాయకులకు నోటీస్ ఇవ్వగలుగుతారా అసలు పార్టీనా ఇదేమన్నా ఇంత దుర్మార్గమా అరే నన్ను ఇన్ని నెలల పాటు కార్యక్రమాలకు పిలవపోతే మీటింగ్ పిలవపోతే అడిగేటోళ్ళు లేడు ఈ పార్టీలా చివరకు టికెట్ కోసం నేను ప్రయత్నాలు చేసిన తర్వాత సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తామన్నారు జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఈసారి సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామన్నారు కానీ ఇది పచ్చి బూటకం ఇది దగా ఇది మోసం ఇది సర్వేలు అన్నీ నా వైపే ఉన్నాయి
పబ్లిక్ టాక్ నా వైపు ఉంది. ఎక్కడైనా రాకేష్ రెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చెప్పిండు. వరంగల్లో కాజిపేట వడ్డర్ కాలనీ నుండి మొదలు పెడితే వైఎస్ఆర్ నగర్ కానీ లేకపోతే ఫాతిమా కానీ రిమ్మత్ నగర్ కానీ దర్గా కానీ ఎన్ఐటి తండా కానీ వడ్డపల్లి కానీ అశోక్ నగర్ వికాస్ నగర్ భవానీ నగర్ ఇంద్రానగర్ సమ్మయ్య నగర్ డబ్బాలు పెద్దమ్మగడ్డ రంగంపేట్ అట్లా ప్రతి గల్లీ తిరిగినా నేను.